విద్యార్థులకు కేవలం విద్యా బోధన మాత్రమే కాదు ఆనందం ఆహ్లాదం పర్యావరణాన్ని కూడా పెంచుతూ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ప్రస్తుతం మనం స్కూల్ ఆవరణంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా విద్యతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడం, బర్త్డే వేడుకలు కానీ మరే ఇతర కార్యక్రమాలు జరిగినవాడు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత కూడా తీసుకుంటారు. అయితే నిన్న జరిగినటువంటి విద్యాశాఖ సమీక్షలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా పాఠశాలకు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ కూడా అభినందించడం జరిగింది. రాష్ట్రంలో ఇలాంటి పాఠశాలలు ఎన్నో ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందంటున్నాం. ప్రస్తుతం మనం చూసినటువంటిది గార్డెన్ రాక్ గార్డెన్గా చెప్తున్నాను. మొత్తం ఇక్కడ గుట్టలుగా ఉన్నటువంటి ఈ వీటినన్నిటి కూడా చదువును చేసి ఒక ఆనందం ఆహ్లాదకరంగా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇలా మొత్తం బొటానికల్ గార్డెన్ కావచ్చు, రాక్ గార్డెన్ కావచ్చు, ఫ్లవర్ గార్డెన్, అదేవిధంగా వెజిటేబుల్ గార్డెన్. మరో స్పెషల్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వెజిటేబుల్ గార్డెన్స్ కూడా ఇక్కడ వెజిటేబుల్స్ పండించి మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి కూరగాయలు కూడా ఇక్కడే బయట కొనకుండా ఇక్కడే చేస్తున్నారు. మరో విధంగా రక్తహీనత కానీ విద్యార్థులకు సంబంధించి పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు కూడా ఉన్నటువంటి సంబంధించినటువంటి ఉపాధ్యాయ బృందం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఎందుకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, పర్యావరణాన్ని పూర్తిగా హరితహారంగా చేయాల్సినటువంటి ఆలోచన ఎందుకు వచ్చినటువంటి విషయాల గురించి మనతో పాటు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రంలోనే ఒక గ్రీనరీ స్కూల్గా ఇప్పటికే ముఖ్యమంత్రి చేతి తెలిపినటువంటి పరిస్థితి, ఈ ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? సంతోషం సార్, సీఎం గారు మా స్కూల్ను ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది. సీఎం గారు కూడా ఒక పర్యావరణ ప్రేమికులు, హరితాహారంను చాలా ఇంట్రెస్ట్గా చూపెడతారు. అలాగే మా పాఠశాలలో కూడా హరితాహారంలో మొక్కలు నాటుతూ దానితో పాటు విద్యార్థులకు ఉపయోగపడే రకమైన మొక్కల్ని నాటాలి అనే ఉద్దేశంతో విద్యార్థులతో చర్చించి, నాతోటి ఉపాధ్యాయులతో చర్చించి, ముఖ్యంగా ఫస్ట్ మేము కాన్సన్ట్రేషన్ చేసింది కిచెన్ గార్డెన్ మీద. అంటే ఈరోజు మనకు మార్కెట్లో లభ్యమయ్యే కూరగాయలన్నీ కూడా పెస్టిసైడ్స్, ఎరువులు, రసాయనిక ఎరువులు వాడి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. అలాంటిది మన పాఠశాలలో పండించి మధ్యాహ్న భోజనంలో అవే ఉపయోగిస్తామనే ఉద్దేశంతో కిచెన్ గార్డెన్లో ఏర్పాటు చేసి దాంట్లోనే మేము పాటలు పండించి దానికి కావలసిన ఎరువును కాంపోస్ట్ పిట్ ఏర్పాటు చేసి దాంట్లో మా దగ్గర ఉన్న చెత్త, చెదారము, కాయగూరలు అవన్నీ కూడా దాంట్లో పెట్టేసి ఎండిన ఆకులన్నీ కూడా బయో ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాం. ఆ బయో ఫర్టిలైజర్ను ఈ కిచెన్ గార్డెన్లో వేయడం వల్ల సేంద్రియ ఎరువు తయారై మంచి ఆరోగ్యకరమైనవి హైజీన్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ వస్తున్నాయి. దాన్ని మేము మిడ్ డే మీల్స్లో వాడుతున్నాం. అలాగే నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులు చూసింది ఏంటి అంటే రక్తహీనత అనేది చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది. ఆ హిమోగ్లోబిన్ తీసేయాలి, చెక్ చేయడం వల్ల 6, 7, 8% ఉండడం వల్ల పిల్లలంతా కూడా యాక్టివ్నెస్ని కోల్పోతున్నారు. సహజంగా నేను బాటనిస్ట్ను కాబట్టి వారిని ఎలాగైనా ఆ రక్తహీనతను రూపుమాపాలనే ఉద్దేశంతో కాయగూరలు, ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరల మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనిమిక్ కండిషన్ తొలగించడానికి, రక్తహీనతను. అయితే ఐరన్కి సంబంధించిన ఆహార పదార్థాలు మార్కెట్లో చాలా కాస్ట్లీ ఉన్నాయి. అందుకని మేమేం చేసామంటే చాలా తక్కువగా రూరల్ పీపుల్కి అందుబాటులో ఉండాలి అని ఏం చేసామంటే పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, ఉల్లాకు ఇవన్నీ మేము పండిస్తున్నాం. అయినా కూడా అవి సీజనబుల్గానే ఉంటున్నాయి. అందుకనే నాకు ఏం ఆలోచన వచ్చిందంటే కరివేపాకు అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది, దాన్ని పెద్దగా పట్టించుకోము. కరివేపాకు యొక్క గుణం ఏంటి అంటే దాంట్లో రైబోఫ్లోవిన్, తర్వాత ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ప్రతి ఇంట్లో ఉంటుంది. దాన్ని పెద్దగా ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా తనంతట తానే స్వయంగా 365 రోజులు పెరిగే మొక్క. ఆ కరివేపాకును ఏం చేశానంటే మొట్టమొదటిసారిగా నేను మిడ్ డే మీల్స్లో, అంటే మధ్యాహ్న భోజనాలు ఉపయోగించినప్పుడు విద్యార్థులు నేరుగా కరివేపాకును తినడానికి ఇష్టపడలేదు. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే కరివేపాకును కొందరు విద్యార్థుల సహాయంతో, ఉపాధ్యాయుల సహాయంతో పొడి చేసి ఆ పొడిని కూరలో వండించడం జరిగింది. అలా నెల రోజులు అయిన తర్వాత ఇంకా ఇక్కడ మొత్తం పాఠశాల ఆవరణంలో అడుగు పెడితేనే మొత్తం గ్రీనరీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రత్యేక అవార్డుతో మిమ్మల్ని అభినందిస్తామని కూడా చెప్తున్నారు. అందరు కూడా స్ఫూర్తిదాయకంగా పాఠశాలలు కూడా ముందుకు నడవాలని చెప్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది సార్. దీనికి తోడ్పడుతున్న మా విలేజర్స్, ముఖ్యంగా సర్పంచ్ మేడం గారు, నా ఉపాధ్యాయ బృందం, నా విద్యార్థులంతా కూడా ఈ కృషి వలన, సమిష్టి కృషి, ఇది చాలా ఆనందంగా ఉంది. ఇంకా మాకు బాధ్యత పెరిగింది, ఇంకా గ్రీనరీ పెంచాలి, ఇంకా హరితాహారంలో ఇంకా ఆహ్లాదకరమైన వాతావరణం, ఎలాంటి కాలుష్యం లేని వాతావరణాన్ని కల్పించాలని మేము ఈ రోజు నుండి పూనుకున్నాం. కాబట్టి పాఠశాలకు ప్రవేశించగానే ఒక చక్కటి పచ్చటి వాతావరణాన్ని ఇంకా కల్పిస్తూ విద్యార్థులకు మరియు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాం సార్.